నమస్కారం. శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. శ్రీ జిల్లాను బాలకార్మిక రహిత జిల్లాగా చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. జిల్లాలో 18 సంవత్సరాలు నిండని పిల్లలు కార్మికులుగా కానీ వెట్టి చాకరీలో ఉన్న వారిని గుర్తిస్తే అలాంటి సమాచారాన్ని లేబర్ అధికారులకు పోలీసులకు ఇవ్వాలని, ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు. బాలకార్మిక వెట్టి చాకరీ నిర్మూలన మాసోత్సవ కార్యక్రమంలో భాగంగా ICDS కార్మిక శాఖ 1 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించే ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమాన్ని కలెక్టర్ దినేష్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. జిల్లాలో పిల్లలందరూ చదివి నైపుణ్యం పెంచుకుని జీవితంలో స్థిరపడాలని అన్నారు. చదువు లేక పిల్లల భవిష్యత్తు కోల్పోతున్నారని అన్నారు. బాలకార్మికుల నిర్మూలన చర్యల్లో భాగంగా ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో జిల్లా వ్యాప్తంగా 3 ప్రాంతాల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నామని అన్నారు. గత ఏడాది జిల్లాలో కార్మిక చట్టం కింద 56 కేసులు నమోదు చేయడం జరిగిందని అన్నారు. ఈ ఏడాది కూడా బాలకార్మికులు ఉండే ప్రాంతాలను గుర్తించడం జరిగిందని, ఆ ప్రాంతాల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో బాలల హక్కుల పరిరక్షణ సమితి సభ్యురాలు, ICDS ప్రాజెక్టు డైరెక్టర్ బి పద్మావతి, సహాయ కార్మిక కమిషనర్లు ఎంఏ కోటేశ్వరరావు, కె పవన్ కుమార్, బి అనితావాణి, రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ చైల్డ్ లేబర్ అండ్ బాండెడ్ లేబర్ ప్రొహిబిషన్ కోసము 1 నుండి 30 తారీఖు వరకు ఒక ఎంటైర్ మంత్ లాంగ్ ఒక డ్రైవ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో జిల్లా వ్యాప్తంగా 3 టీంలు 3 డిఫరెంట్ రీజన్స్కి కేటాయించడం జరిగింది. ఈస్టర్న్ సైడ్ ఆఫ్ ప్రకాశం, ఒంగోల్ టు కొండేపి ఒక టీంలు, సెకండ్ కనిగిరి డివిజన్స్ అండ్ ఆ సంబంధపడిన ఏరియాస్కి ఇంకొక డివిజన్, ఇంకొక టీం అండ్ మార్కాపూర్ ఏరియాకి 3వది టీము పెట్టడం జరిగింది. ఈ 3 టీంలో ముఖ్యంగా లేబర్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్స్ ఉంటారు వాళ్ళు ఆధ్వర్యంలో. వాళ్ళ కింద అదర్ డిపార్ట్మెంట్స్ లైక్ పోలీస్ డిపార్ట్మెంట్, దెన్ ఎస్పెషలీ దిశ టీం నుంచి ఈ యాంటీ హ్యూమన్ ట్రాఫిక్ స్క్వాడ్స్ నుంచి ఉంటున్న రిప్రజెంటేటివ్స్, ప్లస్ సార్ట్స్ అని ఒక ఎన్జిఓ వాళ్ళకున్న రిప్రజెంటేటివ్స్ కూడా ఈ 3 టీంలో తిరుగుతారు. దీంట్లో ICDS ఎక్కడెక్కడ స్థానికంగా వెళ్తున్నప్పుడు ఈ ICDS సిబ్బందులందరూ కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసేసి ఈ టీంకి ఇన్ఫామ్ చేయడము అండ్ పోలీస్ తరపుల నుండి ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేయడము అండ్ లోకల్ బాడీస్ ఎస్పెషలీ పంచాయత్ అండ్ మున్సిపాలిటీస్ అథారిటీస్ నుండి కూడా ఈ ఎక్కడెక్కడ చైల్డ్ లేబర్ బాండెడ్ లేబర్ ఉంటున్న ఇన్ఫర్మేషన్ సేకరించి ఆ లొకేషన్స్కి స్క్వాడ్ వెళ్తారు. అక్కడ చైల్డ్ లేబర్ ఇన్సిడెంట్స్ ఏదైనా వాళ్ళు ముందుకు వస్తే ఇమీడియట్గా వాళ్ళని ఇంటర్సెప్ట్ చేసి వాళ్ళని రెస్క్యూ చేయడం ఫస్ట్ బాధ్యత. దీంట్లో ఎవరెవరు బాండెడ్ లేబర్ ఆర్ ఈ చైల్డ్ లేబర్ కింద ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతున్నారో ఇట్లాంటి క్రైమ్స్లో వాళ్ళకి మేజర్ పనిష్మెంట్గా 1 ఇయర్ జైల్ శిక్షణతో పాటు మినిమం 20,000 పెనాల్టీ కూడా దీంట్లో వేయవచ్చు. సో ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మీ తరపులో మీ లొకాలిటీలో ఎక్కడైనా మీ గుర్తింపు చేసేసి 18 సంవత్సరాలు పూర్తి లేన ఏదైనా పిల్లలు ఎక్కడైనా ఒక పనిలో ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా మీకు సహాయం చేయాలని అనుకుంటే ఖచ్చితంగా ఈ లేబర్ సెల్కి మీరు ఇమీడియట్గా కాల్ చేయగలుగుతారు ఆర్ పోలీస్ 100కి కాల్ చేసేసి ఇన్ఫర్మేషన్ ఇస్తే కూడా ఈ స్క్వాడ్ అక్కడ ఇమీడియట్గా వెళ్ళి వాళ్ళని ఇంటర్సెప్ట్ చేసి రెస్క్యూ చేయడానికి వీలు ఉంటుంది. సో ఈ ద్వారా ప్రకాశం జిల్లా ప్రజలకి నా విజ్ఞప్తి ఏమంటే ఖచ్చితంగా పిల్లలు చదివిన వయసులో వాళ్ళు చదివి స్కిల్ అన్నీ కూడా పెంచుకొని ఒక మంచి ఉద్యోగంకి వెళ్ళకుండా చిన్న వయసులో వాళ్ళు విద్యలు పోగొట్టుకొని ఇట్లాంటి చిన్న చిన్న పనిలో ఉండి వాళ్ళు భవిష్యం పాడవకుండా కాపాడాల్సిన బాధ్యత మనందరికీ ఉంటుంది. ఖచ్చితంగా మీ అందరు కూడా ఈ డ్రైవ్లో పాల్గొంటే మేజర్ నెంబర్ ఆఫ్ చైల్డ్ లేబర్ అండ్ బాండెడ్ లేబర్ కిడ్స్ని మనం రెస్క్యూ చేయగలుగుతాము. ప్రకాశంని బాండెడ్ లేబర్ అండ్ చైల్డ్ లేబర్ ఫ్రీ డిస్ట్రిక్ట్గా మనం ప్రకటన చేయడానికి మీ సహకారం కావాలని దీని ద్వారా కోరుతున్నాను. సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకొని ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిపించిన జిల్లా పౌరులకు, ప్రజలకు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ దినేష్ కుమార్ అభినందనలు తెలిపారు. ఎన్నికల అనంతరం ఈ నెల 4వ తేదీ జరిగే కౌంటింగ్ ప్రక్రియను ప్రశాంతంగా విజయవంతం చేయవలసిన బాధ్యత పౌరులైన మనందరిపై ఉందని కలెక్టర్ అన్నారు. గెలుపు ఓటములు ఎన్నికల ప్రక్రియలో ఒక భాగమని, దీనిని వ్యక్తిగతంగా తీసుకోవద్దని పౌరులకు పిలుపునిచ్చారు. పోటీ చేసిన అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజలు సంయమనం పాటించి ప్రశాంత ప్రకాశంకు సహకరించాలని కోరారు. ప్రకాశం జిల్లా పౌరులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈ సాధారణ ఎన్నికల్లో తమ ఓటు హక్కుని వినియోగించుకొని ఎన్నికలు ప్రశాంతంగా జరుగుటకి సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు. తదుపరి జూన్ 4వ తేదీన జరగబోవు కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రశాంతంగా మరియు విజయవంతంగా పూర్తి చేయవలసిన బాధ్యత మనందరిపై ఉంది.
గెలుపు ఓటములు ఎన్నికల ప్రక్రియలో ఒక భాగం మరియు దీన్ని వ్యక్తిగతంగా తీసుకోవద్దు. పోటీలో ఉన్న అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకులు, అనుచరులు మరియు ప్రకాశం జిల్లా పౌరులు సంయమనం పాటించి ప్రశాంత ప్రకాశంకి సహకరించవలసిందిగా కోరుతున్నాను. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్కు అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించి కౌంటింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని సంతనూతలపాడు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ కోరారు. కలెక్టరేట్లోని స్పందన సమావేశ మందిరంలో సంతనూతలపాడు నియోజకవర్గ కౌంటింగ్ ఏజెంట్ల అవగాహన కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. అవకాశం ఉన్నంతలో కౌంటింగ్కు వచ్చే ఏజెంట్లకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని జేసీ తెలిపారు. కౌంటింగ్ టేబుల్ వద్ద మొదటగా జాతీయ పార్టీలు, తర్వాత రాష్ట్రీయ గుర్తింపు పొందిన పార్టీలు, తర్వాత రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పార్టీలు, చివరిగా ఇండిపెండెంట్ అభ్యర్థుల ఏజెంట్లు కూర్చునేలా ఏర్పాట్లు చేశామని అన్నారు. ప్రతి కౌంటింగ్ కేంద్రంలో 14 టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. పోస్టల్ బ్యాలెట్ల కోసం 5 టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ కిషోర్ కుమార్, ఇతర పోలీస్ అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. అక్కడ సీటింగ్ అరేంజ్మెంట్ కూడా జాతీయ గుర్తింపు పొందిన పార్టీలు ముందు కూర్చోవాలండి, తర్వాత రాష్ట్ర గుర్తింపు పొందిన పార్టీలు తర్వాత కూర్చోవాలండి, తర్వాత రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ తర్వాత కూర్చోవాలండి, తర్వాత రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్ తర్వాత కూర్చోవాలండి, ఆ తర్వాత ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ తరఫున వచ్చిన వాళ్ళు లాస్ట్లో కూర్చోవాలండి. అది ఈ బుక్ చెప్పుతున్నటువంటి సిట్టింగ్ అరేంజ్మెంట్ పద్ధతి అండి. సో వాడికి ఎందుకు ముందు కూర్చోబెట్టారు, వీడు ఎందుకు అది అనుకున్నాడు, ఇవేమీ లేకుండా అన్ని దగ్గర ఇదే పాటిస్తున్నామండి. మీరు పోలింగ్ స్టేషన్లో కూడా మీరు చూస్తే కనుక పోలింగ్ ఏజెంట్లు ఎట్లా కూర్చోవాలంటే ఇది. సో మనకి 14 టేబుల్లు, సో అసెంబ్లీకి సంబంధించి 14 మంది మీరు పెట్టుకోవాలండి, తర్వాత పోస్టల్ బ్యాలెట్ దగ్గర 5 టేబుల్ అండి, 5 పెట్టుకోవాలండి, 19 అండి. అదే పార్లమెంట్కి సంబంధించి మళ్ళీ అడిషనల్గా 14 పెట్టుకోవాల్సి ఉంటుందండి. సో ఇట్లా మీరు నాకు ఈచ్ క్యాండిడేటు అట్లా ఇవ్వచ్చండి. సో మొత్తం 19 మెంబర్స్. ఒకవేళ క్యాండిడేట్ కానీ ఎలక్షన్ ఏజెంట్ కానీ రాని సమక్షంలో, లేని సమక్షంలో ఆర్ఓ గారి టేబుల్ దగ్గర ఇంకో కౌంటింగ్ ఏజెంట్ పెట్టుకోవచ్చు. సో క్యాండిడేటు, ఎలక్షన్ ఏజెంటు మెస్ లోపల అటువైపు ఉండదు, ఆర్ఓ గారి దగ్గర ఆయనకి డైరెక్ట్ రూమ్కి అలౌ చేస్తాం. సో అక్కడ ఇచ్చేస్తాము. ఇక్కడ ఒక చిన్న విషయం మీకు చెప్పాలి. సో దయచేసి మీ క్యాండిడేట్ కేశవస్వామిపేటలోని శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారి దేవస్థానంలో క్షేత్రపాలకుడు ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో త్రయాహ్నిక దీక్షతో నిర్వహిస్తున్న హనుమ జయంతి మహోత్సవాలలో భాగంగా శ్రీ సువత్సలా సహిత ఆంజనేయ స్వామి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. అర్చక స్వామి నాగార్జునాచార్యులు స్వామి అమ్మవారి విగ్రహాలను కొలువు తీర్చి సుందరంగా అలంకరించారు. అనంతరం విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, అష్టదిక్పాలక పూజ, కంకణధారణ, పట్టు వస్త్రాల సమర్పణ, మాంగళ్యధారణ, తరంబ్రాల కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రసన్న చెన్నకేశవ స్వామి దేవస్థానం అర్చక స్వామి రమానాథాచార్యులు కళ్యాణకర్తువులో పాల్గొన్నారు. ఈవో రజనీకుమారి కార్యక్రమాలను పర్యవేక్షించారు. ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు పొన్నూరు వెంకట శ్రీనివాసులు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. నవగ్రహాలు లాంటివి కూడా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన ప్రారంభించిన తర్వాత అవన్నీ కూడా పాలయన చిత్తిస్తాయనేటువంటి విషయం మనకి తెలుస్తుంది. మనం పరాశర సంహితను కనుక మనం ఒకసారి పరిశీలన చేస్తే ఆంజనేయ స్వామి వారు వెళుతూ ఉంటే ఒకసారి శనీశ్వరుడు ఎదురొచ్చాడు. శనీశ్వరుడు ఎదురొస్తే ఏమి శనీశ్వర బాగున్నావా ఏంటని అడిగితే ఏం బాగులే, నీ సమయమే బాగలేదు అన్నాడు ఆంజనేయ స్వామి వారు. అదేమిటయ్యా అన్నాడు, నేను నిన్ను పట్టుకునేటటువంటి సమయం వచ్చింది అన్నాడు. అదేమిటి నన్ను కూడా పట్టుకోగలవా అన్నాడు ఆంజనేయ స్వామి వారు. నిన్ను పట్టుకునేది ఏమిటయ్యా, సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే పట్టుకున్నాను నేను అన్నాడు. సరే సమయం నువ్వు చెబుతావా నన్ను చెప్పమంటావా అని అడిగాడు. సమయం నువ్వే చెప్పు స్వామి, ఎప్పుడు పలాని చోటకి, పలాని చోటకి వస్తాను నేను, అక్కడ నువ్వు నన్ను పట్టుకోమన్నాడు. అక్కడికి ఆంజనేయ స్వామి వారు వచ్చి ఉన్నాడు, శనీశ్వరుడు కూడా వచ్చాడు. శనీశ్వరుడు కూడా వచ్చిన తర్వాత నువ్వు ఎక్కడ పట్టుకుంటావా అని అన్నాడు. నీ తల మీద పట్టుకుంటానన్నాడు. సరే ఎక్కువ నా తల మీదకి ఎక్కమన్నాడు శనీశ్వరుడిని. శనీశ్వరుడు తల మీదకి ఎక్కాడు, ఆంజనేయ స్వామి తల మీదకి ఎక్కిన తర్వాత ఆయన పక్కనే ఒక పెద్ద బండు ఉంటే జై బజరంగ బలి అని ఆ బండను తీసుకుని జై శ్రీరామని తల మీద పెట్టుకుంది. ఆ బండకి ఈయన తలకి మధ్యలో శనీశ్వరుడు ఊపిరాడగా ఇదైపోయాడు, ఉక్కిరి బిక్కిరైపోయాడు. అప్పుడు ఉక్కిరి బిక్కిరైపోయి ఆంజనేయ ఇక నీ తోలికి రాదు, నువ్వు ఆ రాయిని తీస్తే నేను బ్రతుకు జీవుడు అంటూ బయటకు వచ్చి నా పనేదో నేను చూసుకుంటా అన్నాడు. నువ్వు నా జోలికి రావటం కాదు, నా భక్తుల జోలికి కూడా రాకూడదు,
నా భక్తుల జోలికి కూడా రానని నువ్వు మాటిస్తేనే నేను ఆ రాయిని తీస్తానని చెప్పి అప్పుడు ఆయన మాటిచ్చిన తర్వాత ఆ బండను తీసేసినటువంటి సందర్భం. అందువల్ల హనుమంతుడి యొక్క ఆరాధన కనుక మనం చేసినట్లయితే నవగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అన్నటువంటి విషయం మనకి హనుమాన్ చాలీసాలో మనకి తెలుస్తూ ఇంకా ఎక్కువ మంది కూడా పట్టు కూడా ఈ యొక్క ప్రసన్నాంశం యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఎలా ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బ్యాంకు సిబ్బంది కొత్త కూరగాయల మార్కెట్ ఎదురుగా గల రెడ్ క్రాస్ భవనంలో రక్తదానం చేశారు. ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ 19వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఏడాది నిర్వహిస్తున్నట్లుగానే ఈ ఏడాది కూడా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఏజీఎం ఎస్డి యూసఫ్ అలీ తెలిపారు. రక్తదానం ఆవశ్యకతను గుర్తించి బ్యాంకు సిబ్బంది రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుంటామని తెలిపారు. కార్యక్రమంలో చీఫ్ మేనేజర్ టీనా నాయక్, సీనియర్ మేనేజర్ అభినయ్, రెడ్క్రాస్ కన్వీనర్ మంగళగిరి నరసింహారావు, స్టాంటన్ తదితరులు పాల్గొన్నారు. రెడ్క్రాస్ పిలుపునందుకుని ఎంతోమంది స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి ముందుకు వస్తున్నారని, వారందరికీ రెడ్క్రాస్ తరపున అభినందనలు తెలియజేస్తున్నామని మంగళగిరి నరసింహారావు పేర్కొన్నారు. యాక్చువల్గా ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ 19వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బ్యాంక్ సిబ్బంది దాదాపుగా 30 మంది ఇక్కడ రెడ్ క్రాస్ వారి సహాయంతో బ్లడ్ డొనేషన్ చేయడం జరుగుతుంది. దీని సందర్భంగా ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ఖాతాదారులందరికీ అంటే ఆల్మోస్ట్ ఒంగోలు రీజియన్లో 56 శాఖలతో దాదాపు 4,400 కోట్ల వ్యాపారంతో బ్యాంక్ ఇక్కడ ఈ రీజియన్లో బ్యాంక్ అభివృద్ధికి తోడ్పడుతున్న ఖాతాదారులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ వారికి కూడా సహాయం సహకరించేందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈరోజు పినాకిని గ్రామీణ బ్యాంక్ వారి ఫార్మేషన్ డే సందర్భంగా గత 3-4 సంవత్సరాల నుంచి రెడ్ క్రాస్లో బ్లడ్ డొనేషన్ క్యాంపు వాళ్ళు స్టాఫ్ కానీ వాళ్ళ మొత్తము వాళ్ళ కస్టమర్లు కానీ ఇక్కడ బ్లడ్ ఇస్తున్నారు. అట్లనే ఈ సంవత్సరం కూడా సార్ చీఫ్ మేనేజర్ యూసఫ్ అలీ గారి సారథ్యంలో సిబ్బంది అందరూ ఈరోజు ఉదయాన్నే వచ్చేసేసి సుమారుగా 25-30 మంది బ్లడ్ ఇస్తున్నారు. ఈ ఎండాకాలం టైంలో రక్త నిల్వలు అనేది చాలా ఇబ్బందిగా ఉన్న సమయంలో బ్యాంకు వారు ఒక సమాజ సేవ దృక్పథంతో వచ్చి ఇట్లా బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయము. ఈ క్యాంపులు ఎట్లయితే అందరూ ఇస్తున్నారో మిగిలిన యూత్ కానీ సర్వీస్ యాక్టివ్స్ స్టూడెంట్స్ కానీ వీళ్ళు కూడా బ్లడ్ ఇట్లా ఇవ్వాలని కోరుకుంటూ ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు 19వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా
మా బ్యాంకు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేసింది. దానికి సహాయ సహకారం అందించిన మన రెడ్ క్రాస్ సొసైటీకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మాలాగే మీరు కూడా ఇంకా ప్రజలందరూ ప్రతి ఒక్కరు అవేర్నెస్ వచ్చి ప్రతి ఒక్కరు బ్లడ్ డొనేట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. బ్లడ్ ఇవ్వడం వల్ల మన బాడీలో కొత్త బ్లడ్ వస్తే ఇంకా మనం ఉత్తేజితం అవుతాము. కాబట్టి ప్రతి ఒక్కరికి నా మనవి ఏమంటే ప్రతి ఒక్కరు బ్లడ్ డొనేట్ చేసి సమాజానికి సహకరించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి 3 రోజుల పాటు మాగుంట కార్యాలయంలో ప్రజలకు, టీడీపీ నాయకులు, కార్యకర్తలకు, అభిమానులకు అందుబాటులో ఉంటారు. 2వ తేదీ నగరంలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. 3వ తేదీ నగరంలో జరిగే పలు కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. 4వ తేదీ ఉదయం 9 గంటల నుంచి రైజ్ ఇంజనీరింగ్ కాలేజీలో జరిగే ఒంగోలు పార్లమెంటు 7 నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు పరిశీలనలో పాల్గొంటారు. హనుమన్ జయంతి సందర్భంగా నగరంలోని మంగమ్మ కాలేజీ వద్ద గల అభయాంజనేయ స్వామి దేవస్థానంలో ఆధ్యాత్మిక శోభను నెలకొంది. ఉదయం నుంచే భక్తులు బారులు తీరి స్వామివారికి స్వయంగా పాలాభిషేకం నిర్వహించి దర్శించుకున్నారు. భక్తులతో ఆలయం క్రిక్కిరిసిపోయింది. అభయాంజనేయ స్వామికి ఆలయ అర్చకులు కౌశిక సాంబశివ శర్మ, స్వామివారికి విశేష అభిషేకాలు, లక్షమల్లెల అర్చన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం జరిపించారు. కార్యక్రమంలో ఆలయ పూజారి సాయి గణేష్ శర్మ, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఆంజనేయాయ విద్మహే రామ నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీరామభక్త అభయాంజనేయాయ నమః. హరి ఓం. ఈరోజు హనుమత్ జయంతి పండుగ సందర్భంగా మంగమ్మ కాలేజీ పక్కన వేయించేసి ఉన్నటువంటి అభయాంజనేయ స్వామివారి దేవాలయం నందు విశేషముగా పంచామృతాభిషేకము జరపబడుతూ ఉన్నది. ఈ అభిషేక పూజా కార్యక్రమం పూర్తయిన తర్వాత స్వామివారికి నేత్రానందముగా అలంకరణ చేసి ఆ తదుపరి లక్షమల్లెలతోటి అర్చన జరపబడుతుంది. లక్షమల్లెల అర్చన పూజలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా అన్నప్రసాద వితరణ జరపబడుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి ఉదయం నుంచి భక్తులు చాలా పెద్ద ఎత్తున పాల్గొని క్యూలో గంటల తరబడి నిలబడి స్వామివారికి స్వయంగా వాళ్ళ యొక్క స్వహస్తములతోటి అభిషేకాన్ని చేసుకొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు. బులెటిన్లో స్వల్ప విరామం. ఓట్ల లెక్కింపునకు రైజ్ ఇంజనీరింగ్ కాలేజీలో చేస్తున్న ఏర్పాట్లు ముగింపునకు వచ్చాయి. కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్ కాలేజీని సందర్శించి ఏర్పాట్లు జరుగుతున్న తీరును పరిశీలించారు. ప్రాంగణంలోకి ప్రవేశించేందుకు ప్రత్యేకంగా తమ నియోజకవర్గాలకు అభ్యర్థులు, ఏజెంట్లు వెళ్లేలా చేస్తున్న బారికేడ్ ఏర్పాట్లను, సైన్ బోర్డుల ద్వారా విషయాలను తెలిపేలా వివిధ రంగులలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను, ప్రాంగణంలోని ప్రతి కదలికను రికార్డు చేసేలా సీసీ కెమెరాల ఏర్పాటును ప్రత్యేకంగా పరిశీలించారు. ఈ పనులన్నింటినీ త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. లెక్కింపు విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఈ నెల 3వ తేదీన శిక్షణ కార్యక్రమాన్ని ఈ ప్రాంగణంలోనే నిర్వహించడంతో పాటు డ్రై రన్ కూడా ఆ రోజునే నిర్వహిస్తామని తెలిపారు.
ఈ దృష్ట్యా ఏర్పాట్లలో ఎలాంటి లోపం లేకుండా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సిబ్బందికి, ఏజెంట్లకు భోజన సదుపాయాలు, పార్కింగ్ వసతి, మొబైల్స్ డిపాజిట్ చేసేలా కల్పిస్తున్న సదుపాయాలపై కూడా కలెక్టర్ పలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట వివిధ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు ఉన్నారు. కేశవస్వామిపేటలోని శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవస్థానంలో హనుమ జయంతిని పురస్కరించుకుని లక్ష తమలపాకుల పూజ నిర్వహించారు. అర్చక స్వాములు అష్టోత్తర శత సహస్రనామాలతో తమలపాకుల అర్చన నిర్వహించారు. స్వామివారిని తులసి దళాలతో అలంకరించారు. అర్చక స్వాములు ఉప్పులూరు సత్యనారాయణ శర్మ, హనుమంతరావు పూజా కార్యక్రమాన్ని జరిపించారు. ఈవో అంజనీదేవి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామివారి సేవకులు అజీజ్, ప్రతాప్ ఆంజనీయులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లాలో 10th ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. 10వ తరగతిలో 898 మంది, ఇంటర్లో 2612 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. ఒంగోలు, పొదిలి, దర్శి, కనిగిరి, మార్కాపురం ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒంగోలులో 10th ఇంటర్కు సంబంధించి 2 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పీవీఆర్ బాలికోన్నత పాఠశాలలో 10వ తరగతి, ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో ఇంటర్ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ నెల 8వ తేదీ వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు 2:30 నుంచి 5:30 వరకు పరీక్షలు జరగనున్నాయి. జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర పర్యవేక్షణలో ఓపెన్ స్కూల్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతున్నాయి. కొత్తపట్నం బస్టాండ్ సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామివారి దేవస్థానంలో శ్రీ హనుమత్ జయంతి సందర్భంగా స్వామివారికి మామిడి పండ్ల రసంతో అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం అష్టోత్తర శత సహస్రనామ అర్చన చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమాన్ని ఆలయ చైర్మన్ కాళే వెంకటేశ్వర్లు, కమిటీ సభ్యులు పువ్వాడ సురేష్, నాలం శివగోవర్ధన్, దాసరి హరి, విఆర్ఓ పిడుగురాళ్ల చలపతి పర్యవేక్షించారు. అర్చక స్వాములు నెల్లూరు మణికంఠ శర్మ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీ రామ్ జయ రామ్ జయ జయ రామ్ శ్రీ రామ్ జయ రామ్ జయ జయ రామ్ శ్రీ
Ram Jai Jai Ram Shri Ram Shri Ram Jai Ram Jai 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 Ram Shri Ram జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్. మన ఒంగోలు పట్టణంలో ఏం చేసి ఉన్నా కొత్తపట్నం బస్టాండ్ కోడెల్లోని శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా మన అభయాంజనేయ స్వామి దేవస్థానంలో హనుమాన్ జయంతి సందర్భంగా ఈరోజు ఉదయం 6 గంటల నుంచి మన స్వామివారికి 9 రకముల అభిషేకములు నిర్వహిస్తున్నాము. ప్రజలు భక్తులందరూ పాల్గొని స్వామివారికి కృపకు పాత్రలు అవుతున్నారు. ఉదయం 6 గంటలకే భక్తులందరూ పాల్గొన్నారు. నిన్న హనుమాన్ జయంతి సందర్భంగా మన దేవస్థానంలో హనుమాన్ ఛాలెంజ్ జరిపించాము. అలాగనే ఈరోజు ఉదయం 6 గంటల నుంచి అభిషేకాలు జరుగుతున్నవి. ఇప్పుడు ఈ అభిషేకాలు అయిపోయిన పెదపిట 11 గంటలకు అన్న సందర్భ కార్యక్రమం ఉంది. ఈ అన్న సందర్భ కార్యక్రమం కూడా భక్తులందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్ర కాగలని కోరుతున్నాం. అలాగనే హనుమాన్ జయంతి సందర్భంగా ఒంగోలు పట్టణ ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఎల్లవే ఎప్పుడు మేము ఈ కార్యక్రమం ముందుండి జరిపిస్తుంటాము హనుమాన్ జయంతికి. అలాగనే ప్రజలందరూ వచ్చి ఆయన ఆశీస్సులు తీసుకొని ఆయన ఆశీస్సులు తీసుకున్నాక అష్టైశ్వర్యాలు పొందుతున్నారు ప్రతి ఒక్కరూ. మాకు ఫలానా జరిగిందని అభయాంజనేయ స్వామి ఆయన ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద నిండుగా ఉంటున్నాయి. అలాగనే ఇంకా ముందు ముందు కూడా ఉండాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. ఒంగోలులోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో జరుగుతున్న వేసవి విజ్ఞాన శిబిరం విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీస్తుంది. హనుమాన్ జయంతి సందర్భంగా చేమకుర్తి మండలం చండ్రపాడుకు చెందిన చక్రవరం మహిత అనే 5వ తరగతి విద్యార్థిని హనుమాన్ చాలీసా అవలీలగా చెప్పి అందరి మన్ననలో అందుకుంది. దాదాపు 1 నిమిషం పాటు అనర్గళంగా హనుమాన్ చాలీసా చెప్పి అందరినీ ఆశ్చర్య చకితులను చేసింది. అదేవిధంగా ఇటీవల బెంగళూరులో సంచలనం కలిగించిన రేవ్ పార్టీ గురించి ఒంగోలుకు చెందిన జి కాత్యాయని అనే 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థిని కవిత అందరినీ ఆలోచింపచేసింది. రేవు పార్టీ చేయు హేయమైన క్రియ, రెక్కల కష్ట మెరుగు రేవు లేదు అంటూ ఎంతో ఉద్వేగభరితంగా కవితను చదివి సమాజంలో రేవు పార్టీ వల్ల కలిగే అనర్థాల గురించి చక్కగా తెలియజేశారు. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో జరుగుతున్న వేసవి విజ్ఞాన శిబిరంలో విద్యార్థుల ప్రతిభను కార్యదర్శి కాసు ఆదిలక్ష్మి కొనియాడారు. విద్యార్థులు చక్కని ప్రతిభ కనబరుస్తున్న వారిని అభినందించారు. పాఠశాలను తెరిచినప్పటికీ గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డబ్బు నష్టమైన డబ్బు తిరిగి వచ్చిందో బతుకు ఇసుక పాత్ర రేపినట్లు చితికిపోయినట్టు శీలం కుమతి నివార సుమతి కేసంది కంచన వరణ విరాజ సువేశ కాణల కుండల కుంచిత కేశ మాధవచ్చ అరుధ్వజ విరాజే కాందే మూల జనే భూషాచ శంకర సోన కేసరి నందన తేజప్రతాప మహాజగవందన విద్యావాన గుణీయతి చాతుర రామకాజ కలివే కోజు దేవ చరిత్ర సునివే కో రసియ రామకన సీతామన వసి సూక్ష్మరూపధర సేవితి కావా వెంట రూపధరి లంక జరాక ఉపాధ్యాయులు తినేవి ఇంద్రపసంత తినేవి మంచి మంచిగా మా లైబ్రరీకి వచ్చి స్వచ్ఛందంగా వచ్చి వాలంటీర్గా మోహన్ సారు, ప్రసాద్ సారు, లక్ష్మి సారు, శివకుమార్ సారు, అలాగే ఇంగ్లీష్ అందరూ వచ్చి మాకు ఎంతగానో మా పిల్లలకి ఇంగ్లీష్, సైన్స్, మ్యాథ్స్, తర్వాత డ్రాయింగ్, రకరకాల సింగింగ్ అన్ని బాగా నేర్పిస్తున్నారు. స్క్రిప్ట్లు, డ్రామా, డ్యాన్స్ చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ నేర్పిస్తారు. థ్యాంక్స్ నాకు అందరికీ. అలాగే మన ఇంకంతా స్నాక్స్ ప్రొవైడ్ చేసినటువంటి మా తాతలు కూడా నేర్పిన నమస్కారాలు నాకు చెప్తున్నాను. ఇంకంతా ప్రయత్నిస్తుండండి మనకి ఈ కార్యక్రమం అంతా ప్రోగ్రామ్కి అంతా స్నాక్స్ ఏర్పాటు చేయడానికి ఉపయోగపడుతుంది. సమాజ కార్యకర్త అంజలి గారికి చాలా మా జిల్లా గ్రంథ సంస్థ తరఫున మీకు అభినందిస్తున్నాను. మంచి ప్రోగ్రామ్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్. పిల్లలు కూడా చక్కగా యాక్టివ్గా ప్రతి ఎగ్జామ్ ప్రతి గ్రేడ్లోనూ ప్రతి క్లాస్లోనూ మంచిగా వస్తున్నారు.
ఒంగోలు గద్దలగుంటపాలెం రాజాపానగర్ రోడ్లో వేయించేసి ఉన్న ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానంలో హనుమ జయంతి ఉత్సవాల్లో భాగంగా ప్రసన్నాంజనేయ స్వామివారికి నాగవల్లి దళాలు మల్లిక పుష్పాలతో అర్చన కార్యక్రమం నిర్వహించారు. ఉభయదాతులుగా బేతిరెడ్డి వెంకట కామేశ్వరరావు, వేదవతి ఆలయ చైర్మన్ ఈదుపల్లి దశరథ రామారావు, రేణుకాదేవి వ్యవహరించారు. ఓం శ్రీ హరి భక్త బృందం ఆధ్వర్యంలో చందు డ్యాన్స్ అకాడమీ వారిచే భరతనాట్యం ఉత్సాహభరిత కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈదుపల్లి గురునాథరావు, కుర్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు అమృతలహరి ఆర్ట్స్ థియేటర్ కళాకారులు ప్రదర్శించిన నాన్న నేనొస్తా నాటిక ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. తాళాబొత్తుల వెంకటేశ్వరరావు రచించిన ఈ నాటికకు అమృత లహరిలు దర్శకత్వం వహించారు. అదేవిధంగా ప్రత్యేక ప్రదర్శనగా ఒంగోలు ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రదర్శించిన హెచ్చరిక నాటిక సైతం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. సోదనకుంట వెంకటేశ్వరరావు రచించి దర్శకత్వం వహించిన నాటికలో నటులు చక్కటి హావభావాలు ప్రదర్శించారు. నేనేం చేసినా నాకు తిరుగులేదు అన్న కాన్ఫిడెన్స్ డెవలప్ అయింది. ఆ కాన్ఫిడెన్స్ నన్ను స్థితికి దిగజార్చిందమ్మా. నేను ఎలా ఉంటున్నానో, నలుగురితో ఎలా ప్రవర్తిస్తున్నానో, ఎలా చదువుకుంటున్నానో మీరు అబ్జర్వ్ చేయలేదు. ఒకవేళ చేసినా నన్నెప్పుడు దండించలేదు, శిక్షించలేదు. పైగా నేను తప్పులు చేస్తున్నప్పుడల్లా నన్నే సమర్థిస్తూ వచ్చాను. వీటన్నిటికీ కారణం ఏంటో తెలుసా అమ్మా? మీ అహంభావం, మీ అజ్ఞానం, మీ గరాభం. ఒక తండ్రిని పని మనిషిని అని చెప్పే స్థాయికి దిగజారాను.
చావు ఇంత భయంకరంగా ఉంటుందని టీవీల్లో సినిమాల్లో చూశాను. ఇప్పుడు ఇప్పుడు ప్రత్యక్షంగా నేనే చేశాను. అసలు ఈ హత్య ఎందుకు చేశానో, ఎలా చేశానో నాకేం అర్థం కావటం లేదు డాడీ. ఇందాక స్ట్రగుల్లో గన్ను మిస్ అయిపోయింది డాడీ. నేను కావాలని చెప్పలేదు. అమ్మా అమ్మా, నాలోనూ మానవత్వం ఉందమ్మా. అవునమ్మా డాడీ, నాలోనూ అన్నీ ఉన్నాయి డాడీ, అన్నీ ఉన్నాయి. వాటిని నిరూపించుకోవడం ఎలా పోవలసిందేనా? బిడ్డలకు తల్లి ప్రథమ గురువు, తండ్రి ద్వితీయ గురువు, తృతీయ గురువు. పాఠశాలలో విద్యార్థులకు విజ్ఞానాన్ని బోధించినట్టు ఇంట్లో ఉన్న గురువులు పిల్లలకు జ్ఞానాన్ని బోధించాలి. జ్ఞానం లేని విజ్ఞానం నిరర్థకం. జనుల పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహం నాడు కలుగురు కలుగును కదరా సుమతి అని చెప్తాడు. కాబట్టి మీ పిల్లలను సమర్థవంతమైన విలువలతో పెంచగలరని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. బ్రిటన్లో స్వల్పగ్రామం నర్సింగోల్లోని శ్రీ సువర్తల సహిత శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో హనుమ జయంతి మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. మహిళలు 108 కలశాలతో పాలేటి నదిలో నుంచి జలాన్ని సేకరించి గ్రామంలో మేళతాళాల మధ్య ఊరేగింపుగా తీసుకొచ్చి స్వామివారికి జలాభిషేకం జరిపించారు. అర్చక స్వాములు పైడిపాటి రామకృష్ణ శాస్త్రి ఆధ్వర్యంలో మన్యుసూక్త సహితంగా 100 ఆకుపూజ కార్యక్రమాన్ని జరిపించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీరామనామ స్మరణ చేశారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ముఖేష్ దంపతులు ఏర్పాటు చేశారు. వచ్చిన భక్తులందరూ కూడా అన్నప్రసాదం చిన్నతనం నుంచే విద్యార్థులు చదువుతో పాటు పలు అంశాలపై అవగాహన పెంచుకుంటే భవిష్యత్తులో ఉత్తమ పౌరులుగా ఎదుగుతారని చేపల వంశీకృష్ణ అన్నారు. ఒంగోలు చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎల్బీజీ భవన్లో నిర్వహించిన సమ్మర్ క్యాంపు ముగింపు సభలో వంశీకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని శిక్షణ పొందిన చిన్నారులను నిర్వాహకులను అభినందించారు. ప్రజాసంఘాల కార్యాలయంలో ఒంగోలు చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన సమ్మర్ క్యాంపులో విద్యార్థులు పాల్గొని పలు అంశాలపై శిక్షణ పొందారు. సింగింగ్, డ్యాన్సింగ్, క్రాఫ్ట్, కరాటే లాంటి పోటీలలో నిష్ణాతులైన శిక్షకుల ద్వారా శిక్షణను ఇప్పించడం అభినందనీయమని డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. ప్రతి ఏడాది వేసవి సెలవుల్లో క్రమం తప్పకుండా వేసవి శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయడం మంచి కార్యక్రమం అని అన్నారు. శిక్షణలో పాల్గొన్న విద్యార్థులకు మెమెంటోలు బహుకరించారు. సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్టు నిర్వాహకులు సర్దార్ బాషా విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, ప్యాడ్లు అందజేశారు. కార్యక్రమంలో ఒంగోలు నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మారెళ్ల సుబ్బారావు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వినోద్, ప్రజానాట్య మండలి కార్యదర్శి సికింద్ర జ్యోతి తదితరులు పాల్గొన్నారు. స్పందించి ఇట్లా విధంగా విద్యార్థులు మనం ప్రోత్సహించడం అవసరం. ఈ విధమైనటువంటి కార్యక్రమాలు ఇంకా జరగాలి అని వారికి వారే ముందుకొచ్చి అనేక విధాలుగా ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించారు. ఫాలోఅప్ చేయటం, తీసుకురావటం, ఈ విధమైనటువంటి వర్క్ని చేశారు. అట్లానే ఈ క్యాంపుని ఇన్ఛార్జ్గా ఎవరేస్తున్న ఇంద్రజ్యోతి గారు, వీళ్ళందరికీ ముందుగా ఈ సమ్మర్ క్యాంప్ తరఫున ధన్యవాదాలు తెలియ విజయవంతంగా కలిసిస్తున్నటువంటి మన తోటి సహచరులందరికీ నా నమస్కారాలు. అలాగే టీచర్స్ అందరికీ కూడా నా నమస్కారాలు. ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి ముఖ్య కారణమైనటువంటి పిల్లలు మీరందరూ కూడా ఆశీస్సులు తెలియజేస్తూ ఉన్నాను. సమ్మర్ క్యాంప్ అనేది వ్యాసాయ వినోద కార్యక్రమం ఉండేవి కాదు, కానీ ఈరోజు చూస్తే మీరందరూ కూడా చక్కగా వేసవి శిబిరాల్లో చాలా ట్రైనర్గా ఉన్నారు. మీ మెదడుకి పొందు పెట్టుకుంటా ఉన్నారు.
వేసవి ఈ శిబిరానికి ఎందుకు హాజరవ్వాలి ఎవరు చెప్తారంటారు? ఎస్, మనందరం కూడాను ఈ వేసవి శిబిరాలు రావడానికి, తెలియని విషయాలు తెలుసుకోవడానికి, మన బుర్రకి చదువు పెట్టుకోవడానికి, మన నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, క్రమశిక్షణ అలవర్చుకోవడానికి కూడా ఆయన మన మానవుడు అందించి ఇటు వీధులలో కూడా అన్ని రకాల జిల్లాలు ఇంకొక విషయాలు నేర్పుతున్నారు. వారు తమ వైద్యంతో పాటు పేదలకి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వైద్యం అందిస్తూ మానవత్వం చాటున్నారు. వారు మీ అందరి పేరు మీద మీ ఫోటోలు వేసి షీల్డ్ ఇస్తున్నారు. అది తీసుకోండి. ఒకటే విషయం, మనం ఏదైతే హెల్త్గా హనుమ జయంతి సందర్భంగా సంతనోతలపాడు మండలం గుమ్మలంపాడులోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో లక్ష నాగవల్లి అర్చన వైభవంగా నిర్వహించారు. దేవాలయ ప్రధాన అర్చకులు అన్నావద్దుల శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో దాదాపు 10 మంది ఋత్వికులు విఘ్నేశ్వర పూజ పుణ్యాహవచనం నిర్వహించి మన్యు సూక్తాది వేత మంత్రాలతో స్వామివారిని అభిషేకించారు. అనంతరం సింధూరం వివిధ రకాల పూలమాలలతో స్వామివారిని అలంకరించి సహస్ర నామాలతో లక్ష నాగవల్లి దళార్చన నిర్వహించారు. శోభాయమానంగా జరిగిన కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. స్థానిక భజన మండలి హనుమాన్ చాలీసా పారాయణ చేశారు. భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఋత్వికులుగా చుండి సుబ్బారావు, రామ్మోహన్, భారతుల వీరేశ్వర శాస్త్రి, పంచాగ్నుల యజ్ఞవర ప్రసాద శర్మ, షణ్ముఖ తదితరులు పాల్గొన్నారు. ఆలయ ధర్మకర్త బొడ్డపాటి వెంకటరమణారావు పర్యవేక్షించారు. టంగుటూరు మండలంలో CWSN సర్వే నిర్వహిస్తున్నట్లు MEO తన్నీరు బాలాజీ తెలిపారు. సర్వే ఈ నెల 9వ తేదీ వరకు జరుగుతుందని అన్నారు. 18 సంవత్సరాలలోపు వయసు కలిగిన పిల్లల్ని గుర్తించి వారిని రిజిస్టర్ చేసి పాఠశాలల్లో కానీ టంగుటూరు పురం సెంటర్లో గల భవిత కేంద్రంలో ప్రవేశం కల్పిస్తామని అన్నారు. సర్వే ద్వారా మానసిక శారీరక వైకల్యం గల పిల్లల్ని గుర్తించి వారికి ప్రభుత్వం అందించే ప్రత్యేక సదుపాయాలు అందేలా చేయడం ముఖ్య ఉద్దేశమని అన్నారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ప్రతి నెల ఎస్కార్ట్ భత్యం, రవాణా భత్యం, స్టైఫండ్, అవసరమైన చిన్న చిన్న శస్త్రచికిత్సలు, 3 చక్రాల రిక్షాలు, సదనం సర్టిఫికేట్సు, ఫిజియోథెరపీ తదితర సదుపాయాలు కల్పిస్తామని అన్నారు. మండలంలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలు మీ దృష్టిలో ఉంటే మండల విద్యాశాఖాధికారి కార్యాలయానికి తెలియజేసి విద్యార్థుల భవిష్యత్తుకు పునాది వేయగలరని బాలాజీ తెలిపారు. పొల్లారెడ్డిపాలెం, ఆలకొరపాడు, వల్లూరు గ్రామాల్లో సర్వే నిర్వహించారు. 4 పిల్లల్ని గుర్తించి రిజిస్టర్ చేశారు. సర్వేలో టంగుటూరు భవిత సెంటర్ టీచర్లు శ్రీదేవి, ప్రసన్నలక్ష్మి పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాలు వాళ్ళకి అందేటట్టుగా చేయటం ప్రధాన ఉద్దేశం. అందులో భాగంగా ఇక్కడ మా టంగుటూరులో భవిత సెంటర్లో పనిచేసే ఐఆర్టీలు ఉన్నారు. శ్రీదేవి, ప్రసన్న, వీళ్ళిద్దరు కూడా సర్వే చేస్తూ ఉన్నారు. ఇప్పటివరకు మండలంలో 30 మంది విద్యార్థుల్ని CWSN చెల్లల్ని గుర్తించాము. వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ చేయటమే కాకుండా ఈ భవిత సెంటర్లో వాళ్ళని చేర్పిస్తాం. చేర్పించి వాళ్ళకి అవసరమైనవన్నీ చేస్తాం. ముఖ్యంగా ఈ పిల్లలకి ప్రత్యేక శిక్షణ కలిగిన ఉపాధ్యాయులు అవసరం. మరి మా ఉపాధ్యాయులు ఇద్దరు కూడా వీళ్ళు CWSN చిల్డ్రన్కి ప్రత్యేకించి ట్రైనింగ్ అయినటువంటి వాళ్ళు. అలాగే వీళ్ళని గుర్తించడం వల్ల అనేక ప్రభుత్వ సదుపాయాలు కలుగుతాయి. అందులో భాగంగా ఎస్కార్ట్. దోస్తీ ఫౌండేషన్ చైర్మన్, స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ మహబూబ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కొత్త కూరగాయల మార్కెట్ వద్ద గల దోస్తీ ఫౌండేషన్ కార్యాలయంలో మహబూబ్ మిత్ర బృందం ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ముందుగా బర్త్డే కేక్ కట్ చేశారు. అనంతరం మహబూబ్ని మిత్రులు దుశ్శాలువ, పూలదండలు, బొకేలతో సన్మానించారు. మానవ సేవే మాధవ సేవ అని భావించి గత 10 ఏళ్లుగా పేదలకు, పేద విద్యార్థులకు దోస్తీ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని షేక్ మహబూబ్ తెలిపారు.
తన పుట్టినరోజును మిత్రులు ఎంతో ప్రేమతో నిర్వహించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో మారెల సుబ్బారావు, మొగిలి దేవ, దన్నవరపు మస్తాన్రావు, పి కృష్ణారెడ్డి, షేక్ అల్లాబక్షు, షేక్ జానీ, పసుపులేటి వీరు, నత్తల శ్రీనివాస్, షేక్ మౌలాలి, గొల్లపూడి రవి, గొల్లపూడి శ్రీహరి, షేక్ సర్దార్ బాషా, మురళీకృష్ణ, ఆర్టీసీ రెడ్డి, తన్నీరు సురేష్, షేక్ బాజీ తదితరులు పాల్గొన్నారు. నా పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మా ఎస్ఎంఎస్ ఫ్రూట్ షాప్ గారికి మా మిత్రులు, మా స్నేహాభిలాషులు, మా స్నేహితులు, మా దోస్తీ ఫౌండేషన్ సభ్యులు ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున ఈరోజు బాగా ఘనంగా మా పుట్టినరోజు వేడుకలు చేపట్టడం వల్ల వాళ్ళందరికీ ప్రతి ఒక్కళ్ళకి పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేను గత 10 సంవత్సరాల నుంచి దోస్తీ ఫౌండేషన్ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఎక్కడైతే పేదవాళ్ళు ఉన్నారో, పేద కుటుంబాలకు కానివ్వండి, పేద విద్యార్థులకి, దివ్యాంగులకి, బ్లైండ్స్కి సంబంధించిన ఎక్కడైతే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఎప్పుడు కూడా మేము మా సేవా కార్యక్రమం ఎప్పుడు చేస్తూ ఉంటాము. ఇక రాబోయే రోజుల్లో మరిన్ని చేస్తాము. ఇకపోతే మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక రాబోయే రోజుల్లో నెక్స్ట్ 12వ తారీఖు తర్వాత అంటే స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఎవరైతే పేద విద్యార్థులు ఉంటారో ఆ పేద విద్యార్థులకి మా ముందు సహాయంగా వాళ్ళకి కావాల్సినవి ఏదన్నా ఆర్థిక షేక్ మహబూబ్ జన్మదినోత్సవం ఇవాళ దోస్తీ ఫౌండేషన్ సభ్యులు అతని అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి ఘనంగా ఒంగోలు కొత్త మార్కెట్ వద్దగల ఎస్ఎంఎస్ ఫుడ్ సావరణలో పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఇవాళ దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ మహబూబ్ పలు సేవా కార్యక్రమాలు ఒంగోలు నగరంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో చేస్తున్నామని తెలిసింది. కరోనా కష్టకాలంలో ప్రాణాలు తెగించి అక్కడ ఉన్న ఒక నగర ప్రజలకి బియ్యం, నిత్యావసర వస్తువులు అందించి మానవత్వం చాటిన మంచి మనిషి మహబూబ్ పుట్టినరోజులు వేడుకలు జరుపుకోవడం అంటే మానవత్వంతో కూడిన సేవా కార్యక్రమం. చారిత్రక ఆనవాళ్లను తనలో ఇముడ్చుకొని నాటికి నేటికి విరాజిల్లుతున్న అద్దంకి గుండె చప్పుళ్ళు, అద్దంకి కథలు పుస్తకమని ఆర్వి రాఘవరావు అన్నారు. పుట్టంరాజు బుల్లయ్య రామలక్ష్మమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన పుస్తకావిష్కరణ సభకు ఆర్వి రాఘవరావు అధ్యక్షత వహించారు. అమరనాథ్ సభల కోట సుందరమ్మ గారి గురించి, అద్దెకితో ప్రకాశం పంతులు గారితో అనుబంధం అదొక అంశంగా, మన అద్దెకి మొదటి ఎమ్మెల్యే నాగిరేని వెంకయ్య గారి గురించి శ్రీ సత్యా న్యూస్లో నేటి మాట. సమస్యలు కెరటాలు లాంటివి, కొంతకాలమే ఉధృతంగా ఉంటాయి, అవి పరిష్కారమయ్యాక గొప్ప అనుభవాలుగా మారుతాయి. శ్రీ సత్యా న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.